అమెరికాలో హాయిగా సాగుతున్న లైఫ్ స్టైల్ను వదిలి సైన్స్ అవసరాన్ని పిల్లలకు తెలియచేయాలి అన్న తలంపుతో మాతృదేశానికి తిరిగి వచ్చారు కరీంనగర్కు చెందిన శ్రీకాంత్ పంజాల. ఈ నేపథ్యంలో సైన్స్ పాపులరైజర్గా మారిన శ్రీకాంత్ టెలిస్కోప్తో ఖగోళ శాస్త్రం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ ఇస్తారు. ఇతర రంగాలను వదిలేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్న వారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. కానీ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని సైన్స్ వైపు అడుగులు వేస్తున్నారు శ్రీకాంత్ పంజాల. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ ఆయన ఈ టెలిస్కోప్ ఆధారంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముఖ్యంగా దీన్ని విద్యార్థులకు తెలపాలనే ఒక ఉద్దేశంతో తన అడుగులను అమెరికా నుంచి మళ్ళీ మాతృదేశమైన ఇండియా వైపు వేసిన క్రమాన్ని మనం చూడవచ్చు. మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, మంచి జీతం అందుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ అక్కడ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ టెలిస్కోప్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బేసికల్గా నేను యుఎస్లో మైక్రోసాఫ్ట్లో పనిచేసానండి చాలా రోజులు. 2008-12 చేసినప్పుడు నాకు వర్క్ కూడా చాలా ఎంజాయింగ్ ఉండేది, ఎందుకంటే కోడింగ్ అదంతా బాగానే ఉండేది. కానీ నాకు ఎక్స్ప్లోరేషన్ అంటే కొంచెం అప్పుడు అలవాటు అయింది, ఎందుకంటే సడన్గా యుఎస్ఎస్ వెళ్ళేసరికి అక్కడ టెక్నాలజీస్ కానీ అదంతా చూసి చాలా అసలు ఇంత ఉందా ప్రపంచంలో అని ఫస్ట్ టైం అనుకుని, అలా జనరల్గా ఒక క్యాంప్ కార్డర్ కొని నేచర్ వీడియోస్ తీసి ఒక పెద్ద ఎడిటింగ్ సిస్టమ్ తీసుకొని ఆ క్రమంలో ఒక టెలిస్కోప్ కూడా తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం మనం ఏంటంటే మూన్ చాలా మనకి స్మూత్గా ఇక్కడ నుంచి కనబడుతుంది. సో ఫస్ట్ టైం టెలిస్కోప్లో చూసినప్పుడు ఏంటంటే మూన్ పైన మౌంటైన్స్ కానీ ఇదంతా చూసి అసలు అది ఒక వేరే ప్రపంచంలాగా అనిపించింది. అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే అసలు నేను చిన్నప్పటి నుంచి ఇది చాలా మిస్ అయిపోయాను. ఇంత నేను బహుశా నేను ముందే తెలుసుంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళేవాళ్ళనేమో, నాసాకో ఇస్రోకో పనిచేసేవాళ్ళనేమో. అట్లాంటి టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఇన్స్పిరేషన్ అనేది నాకు చాలా అనిపించింది. సో ఇలాంటిది పిల్లలకు చెప్తే బాగుంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడికి యాక్చువల్గా చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ రైట్ స్పార్క్, రైట్ గైడెన్స్ కొంచెం లేక కొంచెం వైల వల్ల వృధా అయిపోతుంటాయి జీవితాలు. కానీ కరెక్ట్ ఒక మానవుని, ఒక పిల్లవాడిని మనం ఇన్స్పైర్ చేయగలిగితే కనుక ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ఏజ్లోనే ఇంత 25-30 ఇయర్స్లోనే ఇంత ఇన్స్పైర్ అయ్యాను. ఒక 3rd-4th ఉన్న వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మెల్లిగా ఇండియాకి రావడం జరిగింది. సో దాని తర్వాత ఒక 7 ఇయర్స్ నుంచి ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెలిస్కోప్ కదండి. ఇది టెలిస్కోప్లో యాక్చువల్గా ఏంటంటే మూన్ 400,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిలో మనం మౌంటైన్స్ని కానీ మూన్ పైన ఉన్న ప్లానెట్స్, ఈవెన్ సాటర్న్ కానీ జూపిటర్, దాని చుట్టూ ఒక 4 మనలాగానే జూపిటర్ చుట్టూ ఒక పెద్ద 4 మూన్స్ ఉంటాయి. టోటల్గా జూపిటర్కి 92 మూన్స్ ఉంటాయి, దానిలో ఒక 4 మూన్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో దీనిలో ఫస్ట్ టైం మనం దానిలో చూపెడతాం అన్నమాట. సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇటు సైన్స్ రంగం వైపు అడుగులు వేయడానికి మొత్తంగా తనను నాసాలో కదిలించిన కొన్ని సన్నివేశాలే కారణం అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన కరీంనగర్లో 3 రోజుల పాటు పిల్లలకు, విద్యార్థులకు అందరికీ కూడా సైన్స్ పాఠాలు చెప్పబోతున్నారు. ఈ టెలిస్కోప్ ఉపయోగము, సైన్స్ యొక్క అవసరం ఎంత ఉంది, దాని ద్వారా మనం కొత్త ఆవిష్కరణల వైపు ఏ విధంగా వెళ్ళవచ్చు అనేది తెలపడానికే తాను అమెరికా నుంచి ఇండియా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.